కాదు సార్, మీరు ఫోన్ చేశారు సార్, మీరెవరో తెలియదు నాకు సార్, మీరెవరో తెలియదు సార్ నాకు, మీరు ఫోన్ చేశారు కాదు సార్, మీరెవరండి? నా పేరు బాబు, మాకు గుంటూరు. గుంటూరా, చెప్పండి సార్. రాధా మనోహర్ అని మాట. అవును సార్. మీరు యేసు ప్రభు గురించి ఎంత తెలుసు మీకు? అతను ఎవరండి? మరి మీ రాముడి గురించి మీకేం తెలుసు? మీ నాన్నగారి పేరు నాకు తెలియదు సార్. మీ నాన్నగారి పేరు నాకు ఎలా తెలుస్తుంది సార్? సార్ మీ అమ్మగారి పేరు చెప్పారు, మీ నాన్నగారి పేరు చెప్పండి సార్. అరే నీకు అసలు తల్లిదండ్రులు ఉన్నారా? మా నాన్నగారి పేరు సత్యనారాయణ అండి, మా అమ్మగారి పేరు విజయలక్ష్మి. మీ అమ్మ నాన్న పేరు సార్? కాదు సార్, అంటే మీరు ఫోన్ చేశారు, మీరెవరో నాకు తెలియదు కదా సార్. మీ నాన్నగారి పేరు ఏంటి సార్? భయపడకండి సార్, మీరు ఒక్కరికే పుట్టారు, ఎక్కడో వాళ్ళకే, బ్రిటిష్ వాడికి పుట్టలేదు. మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయండి. బైబిల్ వలన వచ్చిన ప్రాబ్లం ఇది, అతను తప్పు కాదు. సో బైబిల్ నశించినంతకా, బైబిల్ ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. బైబిల్ ముడిదుల్చుకున్న పుస్తకం. ఎవరికైనా చూశారు, అమ్మ నాన్న పేరు చెప్పుకోవడానికి కూడా భయపడేలా చేసిన బొకడా బైబిలు ఈ భూమికి అవసరమా?